నమస్తే. ప్రపంచ యవనికపై విప్లవాత్మకమైన పాత్ర పోషిస్తున్న సోషల్ మీడియా వేదికగా మరొక కొత్త రకం విప్లవానికి తెలంగాణ రాష్ట్రం వేదిక అవుతుంది. ఈ నెల 22వ తేదీన నిరుద్యోగ నిరసన ర్యాలీ అంటూ తెలంగాణ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కార్యాచరణ జరుగుతుంది. ఆ మేరకు పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆ ర్యాలీలో పాల్గొనడానికి అవసరమైన కార్యాచరణ కూడా ఊపందుకుంది. అయితే అసలు తెలంగాణ ఉద్యమం మొదలైందే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇప్పటి వరకు జేఏసీ నిన్న మొన్నటి వరకు ప్రాజెక్టుల మీద పోరాడింది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులు కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రభుత్వం డిజైన్ చేసిన ప్రాజెక్టులు ప్రజలకు ఉపయోగకరంగా లేవు, లేదా భూసేకరణకు సంబంధించి సమస్యలున్నాయి, భూసేకరణ విధానం సరిగ్గా లేదు, ఇది రైతులను నట్టేట ముంచే విధంగా ఉంది అంటూ నీళ్లకు సంబంధించిన ప్రాజెక్టులపై పోరాడిన జేఏసీ ఇప్పుడు నియామకాలపైన పెద్ద ఎత్తున పోరాటానికి రూపకల్పన చేస్తోంది. లక్ష ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ వస్తే అంటూ ఆనాడు కేసీఆర్ పక్కనే కూర్చొని హామీలు ఇచ్చిన కోదండరాం గారు ఇవాళ జేఏసీ తరపున మళ్ళీ ఆ ఉద్యోగాలు ఎక్కడ పోయాయి, ఎందుకు నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు, ఎలా సాధించుకోవాలి అనే దాని మీద మరో భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. నిజానికి ఒకసారి ఈ పరిస్థితిని పరిశీలిస్తే మనం 2014 ముందు తెలంగాణ ఉద్యమం ఉమ్మడి రాష్ట్రంలో ఏ సమస్యలతో జరిగిందో ఇప్పుడు అవే సమస్యలు మళ్ళీ తెర మీదకి వస్తున్న తీరు చూస్తుంటే నా చేతిలో ఒక బ్రోచర్ ఉంది. ఈ బ్రోచర్లో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు చూస్తుంటే చలో హైదరాబాద్ ఫిబ్రవరి 22 మా కొలువులు మాకు కావాలి, మార్చ్ ఫర్ జాబ్స్ 22/2/2017, అన్ఎంప్లాయ్మెంట్ బ్యాక్, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ లక్షల ఉద్యోగాలను ఏ కాతి ఎత్తుకెళ్ళింది, వీ వాంట్ జాబ్స్ నాట్ అన్ఎంప్లాయ్మెంట్, వీ స్టాండ్ టుగెదర్ ఫర్ అవర్ జాబ్స్, వేర్ ఆర్ అవర్ జాబ్స్, ఓన్లీ స్పీచెస్, వేర్ ఆర్ జాబ్స్, వీ ఫాట్ ఫర్ తెలంగాణ, లెట్స్ ఫైట్ ఫర్ జాబ్స్, కదిలేది యువతరం, కదిలించేది యువతరం, అవర్ తెలంగాణ అవర్ జాబ్స్ అంటూ ఆసక్తికరమైన స్లోగన్ ఇది, అవర్ తెలంగాణ అవర్ జాబ్స్. నిన్న మొన్న దాకా మా తెలంగాణ మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలని పోరాడిన తెలంగాణ ఉద్యమకారులు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మా తెలంగాణలో మా ఉద్యోగాలు ఎక్కడా అంటూ భూతార్థం పెట్టుకుని వెతుకునే పరిస్థితి వచ్చింది. సో ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది? ప్రభుత్వం కావాలని ఉద్యోగాలు ఇవ్వడం లేదా, లేక తెలంగాణ జేఏసీ రూపంలో ఉన్న కోదండరాం గారి సైన్యం తొందరపడుతుందా, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికే ఉద్యమాలు చేస్తుందా, లేక నిజంగానే పరిస్థితి అంత తీవ్రంగా ఉందా అనేది ఇవాళ ఫేస్బుక్ ద్వారా లక్షలాది మందిని కదిలించే ప్రయత్నంలో భాగంగా ఈ ఇంటర్వ్యూ చేస్తున్నా. ఇది ఒక రకమైన విప్లవాత్మకమైన ఇంటర్వ్యూగా మనం చెప్పుకోవచ్చు సోషల్ మీడియా ద్వారా. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం గారు మనతో ఉన్నారు. కోదండరాం గారు నమస్కారం. ప్రభుత్వం చర్చ ద్వారా ఏదైనా సాధ్యం, మీరు ఎందుకు ఇంత పెద్ద పెద్ద ఉద్యమాలు డిజైన్ చేస్తున్నారు? వాస్తవానికి ఈ నిరుద్యోగ సమస్య మీద చాలాసార్లు చాలా రకాలుగా మేము చెప్పినాం. మేమందరం కూడా సిలబస్ కమిటీలో ఉన్నప్పుడే హరగోపాల్ గారి నేతృత్వంలో చీఫ్ సెక్రటరీ గారు, మిగతా ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కలవటానికి వచ్చినప్పుడు టీఎస్పీఎస్సీకి మేము వారికి ఆ రోజే చెప్పినాం, తొందరగా నోటిఫికేషన్ ఇవ్వాలి, పిల్లలు చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత చాలాసార్లు మంత్రులు కలిసినప్పుడు రకరకాల పద్ధతుల్లో వాళ్ళకు కూడా ఈ విషయాలన్నీ మేము తెలియజేసినాం. వాస్తవానికి తెలంగాణ రాకపూర్వం కూడా చాలాసార్లు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఈ విషయం ప్రస్తావనలోకి వచ్చేది. అప్పుడు కూడా మేమందరం అనేది తెలంగాణ రాగానే ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ రావాలి, ఒక నోటిఫికేషన్ వస్తే పిల్లలు డిఎస్సీ ఒకటి, గ్రూప్స్ ఒకటి వస్తే పిల్లలందరికీ కూడా 4-5 ఏళ్ళుగా జాబ్స్ లేవు కాబట్టి వాళ్ళ యొక్క అవసరాలను తీర్చిన వాళ్ళం అవుతాం, వాళ్ళ ఎదురు చూపులకు నిరీక్షణ కూడా ఒక ఫలితం దొరుకుతుంది అని చెప్పి అప్పుడు కూడా అనుకున్నాం. కానీ అనేక పర్యాయాలు ప్రెస్ ద్వారా అప్పీల్ చేసినాం, ఎక్కడ స్పందన లేకపోవడంతోనే చివరికి నిరసన ర్యాలీ అనేటువంటి ఒక రూపాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. అనివార్యమై తీసుకున్న కార్యక్రమమే కానీ ఇది కేవలం మిగతా ప్రయత్నాలు ఏవి జరగకుండా వాటిని వదిలిపెట్టి ఇది మొదలుపెట్టలేదు. ఆ మధ్య ఇప్పుడు అంటే ఉద్యమ కాలంలో కోదండరాం గురించి ఎవరో ఏదో కామెంట్ చేస్తే పక్కనే కూర్చోబెట్టుకున్న మిమ్మల్ని కేసీఆర్ గారు అన్నారు, ఏమయ్యా మా కోదండరాం అంటావా, చూడు ఎంత రామసఖ్యంగా ఉన్నాడు అని అన్నారు.
ఈ 2.5-3 సంవత్సరాల కాలంలో మీరు ఒక్కసారి కూడా ఎందుకు కలిసి డిస్కస్ చేయలేకపోయారు ఈ సమస్యలన్నీ? చాలాసార్లు యాక్చువల్గా కలిసి ఎవరి ద్వారా చెప్తే బాగుండు అనేది, కానీ దాదాపు అందరు కూడా మాతో చెప్పింది ఏంటంటే సాధ్యం కాదు ఇది, మేము ఎవరైనా చెప్పలేము, మీకు ఏదన్నా వీలైతే మీరే కలిసి మాట్లాడండి అన్నారు. నేను ఒక సందర్భంలో కలిసి అప్పీల్ చేద్దామని ట్రై చేసినా కానీ అపాయింట్మెంట్ దొరకలేదు. 2-3 రోజులు ప్రయత్నం చేసి చివరికి ఆ ప్రయత్నాన్ని కూడా విరమించుకున్నాను. అందుకనే ఏంటంటే అట్లాంటి అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాతనే చివరికి ఈ యొక్క పద్ధతిని మనం ఎంచుకోవాల్సి వచ్చింది. ఈ నిరుద్యోగ సమస్యకు సంబంధించి, నిరసన ర్యాలీకి సంబంధించి రకరకాల చర్చలు, రకరకాల సమస్యలు చాలా ఉన్నాయి మన ముందు. దాంట్లోకి వెళ్లే ముందు కోదండరాం గురించి కూడా రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ సమాజంలో. తెలంగాణ సమాజంలో కాదు, ఆ మాటకు వస్తే బయట సమాజంలో కూడా చాలా రకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్ ఏంటంటే, ఈ ర్యాలీ వెనుక తెలంగాణ ప్రజలు, తెలంగాణ నిరుద్యోగుల ఎజెండా ఉందా, లేక ఏమైనా రాజకీయ పొలిటికల్ ఎజెండా ఏమైనా ఉందా? అటువంటిది ఏ ఎజెండా లేదు. మేము చాలా స్పష్టంగా సమస్యల పరిష్కారం కోసం జేఏసీ వేదికగా పనిచేయాలనుకుంటున్నాం. జేఏసీ వేదికగా రాజకీయాల్లో కూడా ఒక విలువలతో కూడిన రాజకీయాలను కూడా ఆకాంక్షిస్తున్నాం. జేఏసీ అనేక పర్యాయాలు చెప్పినాం, జేఏసీ జేఏసీగానే ఉంటుంది. ఏ రాజకీయ కార్యాచరణ అయినా జేఏసీ వెలుపలే కానీ జేఏసీ రాజకీయ పార్టీగా మారటం అనేది సాధ్యం కానే కాదని కూడా మేము చాలాసార్లు స్పష్టం చేస్తాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అట్లాంటి ఆలోచనలు లేవు, అట్లేదో దురుద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి కార్యక్రమం కూడా కాదు. కేవలం ఈ ఎందుకంటే యువత ఏ సమాజానికైనా చాలా కీలకం. దాదాపు 19 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 1/3 ఉంటారు సమాజంలో, 30-35% దాకా ఉంటారు. అంతటి ఒక ముఖ్యమైన సమూహం. తర్వాత భవిష్యత్ అనేది కూడా పూర్తిగా ఈ యువతకు దొరికే ఉపాధి సౌకర్యాల మీద ఆధారపడి ఉంటుంది, ఏ సమాజం భవిష్యత్ అయినా. కాబట్టి ఈ సందర్భంగా ఉపాధి కల్పన అనేది ఒక చాలా ముఖ్యమైన అంశంగా తెలంగాణలో చర్చ జరగవలసిన అవకాశం ఉన్నా, ఆ విషయంపై దృష్టి పెట్టకపోవటంతో ఇవాళ మరి ఈ కార్యక్రమానికి డెఫినెట్గా చేద్దాం కదా, మనం దాని మీదనే దృష్టి పెడదాం, దాని మీద చర్చిద్దాం. అయితే మీరు ఒక మాట అన్నారు, ఒక మంచి నీతివంతమైన ఒక పారదర్శకమైన రాజకీయ కార్యాచరణ అవసరం అనేది, శక్తి అవసరం అనేది ఆకాంక్షిస్తున్నాం అన్నారు. మీరు ఒకవైపు ఆకాంక్ష అన్నారు, ఇంకోవైపు జేఏసీగానే ఉంటుంది అన్నారు. ఏ సమస్యకైనా రాజకీయ పరిష్కారమే పరిష్కారం, రాజకీయంగానే పరిష్కారం జరగాలి. అది తెలంగాణ ఏర్పాటు కావచ్చు, ఈజిప్ట్ లాంటి తిరుగుబాటు కావచ్చు, ఇంకో డేట్ తీసుకున్నా కూడా. అలాంటప్పుడు ఒక స్పష్టత ఎందుకు ఇవ్వలేకపోతుంది జేఏసీ పొలిటికల్? దీనికి సంబంధించి జేఏసీగా జేఏసీ అనేది రాజకీయాలలో మార్పులను కోరగలుగుతుంది. ఒక రాజకీయాలకు ప్రాతిపదికగా నిలిచినటువంటి విలువలలో మార్పు కోసం ప్రయత్నం చేయగలుగుతుంది ఒక ప్రజాసంఘంగా. కానీ జేఏసీ తనకు తానుగా ఒక రాజకీయ పార్టీ కాలేదు. రాజకీయ పార్టీకి సంబంధించిన ఏ ప్రయత్నమైనా ఈ ప్రజాసంఘాల వెలుపల జరగవలసిందే, కానీ ఈ ప్రజాసంఘాల వేదికగా జరిగేది కాదు. కాబట్టి మేము అందుకనే అనేది ఏంటంటే జేఏసీ అనేది శాశ్వతంగానే ఉండే సంస్థ. ఆ వేదిక నుంచి జరిగే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏవైనా ప్రజల సమస్యల పరిష్కారం కోసం జరిగే ఏ కార్యక్రమాలైనా తప్పకుండా మేము ఇవాళ ఈ జేఏసీలో ఈ హోదాలో ఉన్నా ఉండకపోయినా ఈ కార్యక్రమాలు మాత్రం తప్పనుకుండా జరగవలసే ఉంటాయి. రైట్. తెలంగాణ ఉద్యమ కాలంలో మనం మిలియన్ మార్చ్ చేశారు, మీరు ఇప్పుడు మార్చ్ ఫర్ జాబ్స్ చేస్తున్నారు. ఈ రెండింటిని చూస్తే ఈ భావ సంఘర్షణ ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే అప్పుడు ఎవరి మీద పరాయి పాలన మీద పోరాడుతున్నామని కదా, అప్పుడు మార్చ్ మిలియన్ మార్చ్, ఇప్పుడేమో మరి స్వపరిపాలన స్వరాష్ట్రం, ఇప్పుడేమో మార్చ్ ఫర్ జాబ్స్. దీన్ని ఎలా మీరు పోలుస్తారు, మీకేమనిపిస్తుంది? నిజంగానే అప్పుడు ఏంటంటే వాళ్ళు పరాయి పాలకులు కాబట్టి ఆ పరాయి పాలకుల మీద మనం చేసినటువంటి పోరాటం యొక్క రూపం వేరు. ఆ పోరాటంలో దాదాపు తెలంగాణ సమాజం అంతటినీ ఐక్యంగా చేసి తీసుకొని పోయింది. కానీ ఇవాళ సొంత రాష్ట్రంలో సొంత ప్రభుత్వం మీద అనేసరికి తప్పనిసరిగా కొంత ఘర్షణ అనే వాళ్ళను ఏమంటాం, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షనే నీళ్లు నిధులు నియామకాలు. ఆ ఆకాంక్షను మర్చిపోయిండ్రనే అనక తప్పదు. మేము ఉద్యమ ఆకాంక్షలను మర్చిపోయి
తెలంగాణ ఆకాంక్షను మర్చిపోయి పరిపాలన చేస్తే తెలంగాణ సమాజంలో కుదరదు. ఎందుకంటే ఈ సమాజం అనేది, తెలంగాణ రాష్ట్రం అనేది సుదీర్ఘ పోరాటాల తర్వాత ఏర్పడ్డది. ఆ పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి రాష్ట్రం కాబట్టి ఆ పోరాటాల్లో తలెత్తినటువంటి ఆకాంక్షలను మనం ఇవాళ విస్మరించడానికి వీల్లేదు. మరి ఆ ఆకాంక్షల్ని విస్మరిస్తున్నది అనేది మాత్రం ఇవాళ దాదాపు తెలంగాణ సమాజంలో బలంగా వస్తున్నటువంటి వాదన. ఆ ఆకాంక్షల్ని సాధించుకోవటానికి ఒక ప్రయత్నం అనేది జరగక తప్పదు. అందుకని మేము గవర్నమెంట్ మీద ఒత్తిడి పెట్టి ఈ ఆకాంక్షల సాధన కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అది ఇవాళ జరుగుతున్న ప్రయత్నం కూడా అదే. 2014లో తెలంగాణ ఏర్పాటు అవ్వడం, ఎన్నికలు జరగడం, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అవ్వడం జరిగినవి ఏంటంటే, తొలి సమావేశాలను ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఏంటంటే 107,000 ఉద్యోగాలు వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తుంది, ఇంటింటికి ఉద్యోగం హామీ, ఎలక్షన్ హామీ ఎలాగూ ఉంది. లేటెస్ట్ గా జరిగిన దాంట్లో సమావేశంలోనేమో ఎలా వస్తుంది ఇది, ప్రభుత్వ జాబ్స్ అందరికి సాధ్యమో, ఎట్లా మాట్లాడతారు ఏంటి, ఇలా ఇప్పుడు మాట్లాడితే రేపు వచ్చే ప్రభుత్వాలకు ఇబ్బంది కాదా, అంటే ఈ రకమైన ఒక పూర్తి కాంట్రాస్ట్ కనపడతా ఉంది. ఏది ఎక్కడ కనపడుతుంది, అసెంబ్లీ వేదిక మీదనే కనపడతా ఉంది విచిత్రమైన పరిస్థితి. సో అంటే 100,000 ఉద్యోగాలు అప్పుడు లేకుండా చెప్పారా, లేక ఇప్పుడు ఉండి ఇవ్వలేకపోతున్నారా, ఇదేంది క్లారిటీ లేదు. ఒక ప్రొఫెసర్ గా మీకు క్లారిటీ ఉండి ఉండాలి. మరి ఇప్పుడు 107,000 ఉద్యోగాలు వాళ్ళు ఏవైతే చెప్పినారో ఆ 7,000 ఉద్యోగాలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. అది గవర్నమెంట్లోనే ఉన్నాయి. పబ్లిక్ రంగ సంస్థలకు వెలుపల కేవలం గవర్నమెంట్లో ఉన్నటువంటి జాబ్స్ గురించి నేను మాట్లాడుతున్నా. 107,000 ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖాళీలు, అవి ఆ ఖాళీలు కాక పబ్లిక్ రంగ సంస్థల్లో ఉన్న ఖాళీలు వేరు. చాలామంది ఉద్యోగ సంఘాల మిత్రులు చెప్పేది ఏంటంటే 2014లో ఈ ప్రకటన చేసిన తర్వాత ఇప్పటిదాకా మళ్ళీ ఒక 30,000 మంది రిటైర్ అయిపోయింది, కాబట్టి ఒక 137,000 పోస్టులు ఉన్నాయి అనేది అందరు కూడా చెప్తున్నటువంటి మాట. ఇది కాక పబ్లిక్ రంగ సంస్థల్లో ఉండేటువంటి వేకెన్సీలు వేరు. అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగ సంఘ నాయకులు ఏమంటుంటే దాదాపు 50,000 పబ్లిక్ రంగ సంస్థలో పోస్టులు ఉన్నాయి, కాబట్టి అది 100,000 అటు ఇటుగా 200,000 దాకా పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గవర్నమెంట్ మేమనేది ఏంటంటే ఈ లెక్కలు పక్కన పెట్టాడు. మీరన్న 107,000 తర్వాత యువతలో 30,000 రిటైర్మెంట్లు, 137,000 పోస్టుల మాటే మేము మాట్లాడుతాం. ఈ 137,000 గాను ఇప్పటి వరకు భర్తీ అయింది 5,000 మాత్రమే. మిగతా అసలు సింగరేణి అవన్నీ కూడా పబ్లిక్ రంగ సంస్థలు, వాటిని దీంట్లో మనం లెక్క కట్టడానికి వీల్లేదు. అవన్నీ పక్కన పెట్టినా 137,000లో అయిన భర్తీలు 5,000 మాత్రమే. ఇంకా టీఎస్పిఎస్సి భర్తీ పరీక్షలు పూర్తి చేసి ఇంకా భర్తీ చేయవలసినవి అదొక 1,100-1,200 దాకా ఉన్నట్టు ఉన్నాయి. అది కాక పోలీసులకు సంబంధించి మరో 1,100 ఉన్నాయి, ఏమన్నా 11,000 ఉన్నాయి. ఇవి రెండు కలిస్తే బహుశా నేను అనుకునేది ఏంటంటే ఇంకో 17,000-18,000 పోస్టులు భర్తీ అయినట్టు లెక్క. మిగతావన్నీ వేకెన్సీలు ఉన్నాయి. జిల్లాలు ఏర్పడ్డ సందర్భంలో మళ్ళీ కొత్త వేకెన్సీలు తలెత్తినాయి. ఇవన్నీ గురించి నేను మాట్లాడతలేను. హైకోర్టులో స్పష్టంగా 10,000 ఇవాళ ఉన్న స్కూళ్ళల్లోనే వేకెన్సీలు ఉన్నాయని గవర్నమెంట్ ప్రకటించింది. ఇవాళ సుప్రీంకోర్టులో పేరెంట్స్ కమిటీ వాళ్ళు 15,000 ఖాళీలు ఉన్నాయని అంటున్నారు. మరి రేపో మాపో గవర్నమెంట్ అక్కడ అఫిడవిట్ దాఖలు చేస్తుంది, కాబట్టి అక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మనకు స్పష్టంగానే తెలిసిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వల్ల లేట్ అవుతుంది అనేది చాలా మంది అనుకుంటా ఉన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చెప్తోంది, ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్, ప్రభుత్వం ఇచ్చిన సజెషన్స్ మేరకే, ఆ వేకెన్సీ మేరకే మేము ముందుకెళ్తున్నాం అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ చెప్తున్నమాట. అసలు ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రోల్ మీద మీ అభిప్రాయం ఏంటి? వాస్తవానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఈ అర్హతలను నిర్ణయించేటువంటి అధికారం ఉండదు. గవర్నమెంట్ ఏమిస్తే అదే అర్హతలతో వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు, పరీక్షలు నిర్వహిస్తారు. ఆ పరీక్షలు చాలా పారదర్శకంగా ఎటువంటి దాంట్లో లోపాలు లేకుండా నిర్వహించవలసినటువంటి నిజాయితీగా వాటిని జరపవలసినటువంటి బాధ్యత పబ్లిక్ టీఎస్పిఎస్సీ. టీఎస్పిఎస్సీ మీద ఇంకొక బాధ్యత ఏముంటుందంటే అప్పుడప్పుడు గవర్నమెంట్కు ఈ పరీక్షలకు సంబంధించి సూచనలు చేయొచ్చు. తర్వాత ఇంకొక బాధ్యత ప్రభుత్వానికి సలహాలు ఇవ్వచ్చు. ఈ క్యాడరు వాటికి సంబంధించిన సలహాలు కూడా చేయొచ్చు. గవర్నమెంట్ పట్టించుకుంటుందా, అమలు చేస్తుందా, చేయదా వేరే మాట, కానీ సూచనలు చేసేటువంటి అవకాశం టీఎస్పిఎస్సికి ఉంటుంది. ఆ అధికారాన్ని టీఎస్పిఎస్సీ ఉపయోగించుకుంటే కొన్ని విషయాలైనా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి వీలవుతుంది.
ఇవాళ వాస్తవానికి జరుగుతున్నది ఏంటంటే అందరి దృష్టి టీఎస్పీఎస్సీ మీదనే ఉంది. అక్కడ గవర్నమెంట్ లో మాట్లాడటానికి ఏ వేదిక అక్కడ అందుబాటులో లేకపోవడంతో అన్ని డిమాండ్ల సాధనకు అందరూ టీఎస్పీఎస్సీ మీద ఒత్తిడి పెట్టడం, టీఎస్పీఎస్సీ నుంచి సరైన సమాధానం రాలేదు. ముందు ఏమన్నారు వాళ్ళు కొన్నింటిని తామే నిర్ణయించినట్టుగా చెప్పటం, ఇట్లీ గందరగోళం వల్ల ఏమైందంటే టీఎస్పీఎస్సీ మీద ఒత్తిడి ఇంకా తీవ్రతరమైంది. చివరాఖరికి ఇవాళ టీఎస్పీఎస్సీ ఇవి మాకు సంబంధం లేదు, గవర్నమెంట్ నిర్ణయం చేసిందని తేల్చి చెప్పడంతో కొంత వాళ్ళ పాత్రపై వాళ్ళు స్పష్టత ఇవ్వడానికి అవకాశం కలిగింది. మన ఇంటర్వ్యూ చాలా పెద్ద ఎత్తున చూస్తున్నట్టుంది, క్వశ్చన్స్ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి మనకి. దాంట్లో వెళ్లే ముందు ఈ ఓవరాల్ ఈ ప్రాసెస్ లో ఉద్యమ కాలంలో కానీ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కానీ చెప్పింది ఏంటంటే ఇమీడియట్ గా ఒక క్యాలెండర్ తయారు చేస్తాం. ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్ క్యాలెండర్ ఉంటుంది, ఆ క్యాలెండర్ ప్రకారం ఏ ఉద్యోగానికి ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలో ముందే డిసైడ్ అవుతుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఇంతవరకు క్యాలెండర్ లేదు, ఇంకేమీ లేదు, దాన్ని ఎలా మీరు? అది నేను అనుకోవటం ఇక్కడనే ఒక పొలిటికల్ జోక్యం, రాజకీయ జోక్యం అనేది వస్తుంది. అంటే తమకు అవసరమైనప్పుడల్లా ఉద్యోగాల నోటిఫికేషన్ రాబోతున్నదని ప్రకటిస్తున్నారు. ప్రకటించే వరకు పిల్లలు అందరు కూడా గవర్నమెంట్ నుంచి కదా వచ్చింది ప్రకటన అని సీరియస్ గా తీసుకొని వెంటనే అందరూ వేల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ లో ఇల్లు తీసుకుని రూమ్ తీసుకొని ఆ కోచింగ్ సెంటర్లకు పోయి వాళ్ళు విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. చివరికి ఏమైతున్నదంటే ఆ నోటిఫికేషన్ లేదు, వీళ్ళ మొత్తము శ్రమ కూడా వృధా అయిపోతుంది. కాబట్టి ఇది అనవసరమైనటువంటి ప్రయాసగా మిగిలిపోతున్నది. ఇవాళ అందుకనే మనం అందరినీ కూడా అంటే గవర్నమెంట్ కోరేది ఏంటంటే జాతీయ స్థాయిలో ఉద్యోగాలకు క్యాలెండర్ ఉన్నట్టే మన దగ్గర కూడా ఈ సివిల్ సర్వీస్ పరీక్షలకు ఒక క్యాలెండర్ ఉండాలి. నిర్ణీత తేదీలలో డిఎస్సీ కానీ గ్రూపు సర్వీసెస్ కు సంబంధించిన పోటీ పరీక్షలు కానీ నిర్వహించి నిర్ణీత సమయంలో ఫలితాలు రావాలి. పిల్లలు ఏమంటున్నారు, పరీక్షలు జరిపినా కానీ వెంటనే ఫలితాలు వస్తాయనే గ్యారంటీ ఏమి లేదు సార్, అది మళ్ళీ సంవత్సరం పడుతుంది చాలా సార్లు. కాబట్టి అక్కడ కూడా కాలయాపన జరగటానికి వీల్లేదు. ఈ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి ప్రకటించి దానికి కట్టుబడి ఉంటే పిల్లలు తమ క్యారియర్ తాము ప్లానింగ్ చేసుకోగలుగుతారు. ఇది విధిగా పాటించవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడనే బహుశా ఈ క్యాలెండర్ ను ప్రకటించి ఆ పూర్తి స్వేచ్ఛ ఇంకా టీఎస్పీఎస్సీ వదిలేస్తే మార్పులు చేర్పులు లేకుండా ఆ డేట్ల ప్రకారం ఈ పరీక్షలు జరగటానికి అవకాశం. ఇక్కడ మనకి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏమైనా ఉంది అంటే గురుకుల విద్యాలయాల్లో టీచర్ల నియామకం. ఈ టీచర్ల నియామకానికి సంబంధించి ఖచ్చితంగా 60% మార్కులు ఉండాల్సిందే అనేది ఒక నిబంధన, ఇంగ్లీష్ మీడియం లోనే రాయాలి అనేది రెండో నిబంధన. అభ్యర్థుల నుంచి కానివ్వండి లేకపోతే తెలంగాణ సమాజం నుంచి కానీ చాలా తీవ్రమైన ఒత్తిడి రావడంతో ప్రభుత్వం మొత్తానికి ఒక మెట్టు దిగింది. దిగి 60% కాదు 50% ఉంటే చాలు, అంటే సెకండ్ క్లాస్ పాస్ అయి ఉంటే చాలు అనేది ఒక మెట్టు దిగారు. సెకండ్ క్లాస్ కాదు అసలు పాస్ అయితే చాలు, మీరు ఎట్లా టెస్ట్ పెడుతున్నారు కానీ అదే చాలా మంది వాదన, అదొకటి మీరు చెప్పాల్సిన అవసరం. రెండోది ఇంగ్లీష్ మీడియం లోనే పరీక్ష రాయాలి, నాకు తెలిసినంత వరకు ఐఏఎస్ ఐపీఎస్ కూడా తెలుగులో రాస్తారు, అంటే రీజనల్ లాంగ్వేజ్ లో రాస్తారు ఎవరు రాష్ట్రంలో వాళ్ళు. అలాంటిది ఒక గురుకుల టీచర్ పోస్టుల కోసం ఇంగ్లీష్ లోనే రాయాలి అనే నిబంధనలు మనం ఎంతవరకు సమంజసమైనదిగా చూడవచ్చు? ఇది నా దృష్టిలో ఇది ఏమాత్రం కూడా ఇది సమర్థనీయం కాదు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే బిఎడ్ పాస్ కాగానే ఉద్యోగాలు ఇవ్వట్లేదు. చాలా రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారంటే బిఎడ్ పాస్ కాగానే ఉద్యోగాలు ఇస్తున్నారు. కాబట్టి రకరకాల ఈ పర్సంటేజ్లు ఇట్లాంటివి వాళ్ళు ఎంచుకోవాల్సి వస్తుంది. కానీ మన దగ్గర ఏమవుతున్నది, డిగ్రీ చేసినటువంటి పిల్లలందరూ మళ్ళీ బిఎడ్ చేస్తున్నారు, బిఎడ్ అయిన తర్వాత టెట్ రాస్తున్నారు, ఒక వడపోత మొదటి దశలో. అది అయిన తర్వాత వాళ్ళు పరీక్ష వెంటనే వాళ్ళకు పరీక్ష పెట్టి సెలెక్ట్ చేసుకోవట్లేదు కదా, మళ్ళీ ప్రిలిమినరీ ఉంది. ప్రిలిమినరీ పాస్ అయితే కదా మెయిన్ ఎగ్జామ్ ఉండేది. కాబట్టి ఇంత వడపోత ఉన్నప్పుడు ఇంత పర్సంటేజీల యొక్క నిబంధనలు అనేవి నా దృష్టిలో అనవసరం. అందరికీ ఎట్లాగైతే ఐఏఎస్ కు ఇతర పరీక్షలకు ఉందో వీటికి కూడా ఆ రకంగా అవకాశం ఇస్తే మంచిది అనేది నాకున్న అభిప్రాయం. అదేవిధంగా తెలుగులో ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఏంటంటే ఈ బిఎడ్ చదివి టీచర్ పోస్ట్కి వచ్చే వాళ్ళంతా కూడా బాగా వెనుకబడిన అట్టడుగు వర్గాలకు సంబంధించిన రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కువ మంది వస్తారు, వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మరి వాళ్ళు చదువుకున్న తెలుగు మీడియం ఇవాళ ఇంగ్లీష్ లో రాయాలంటే కూడా అది అందుకని వాళ్ళకు తెలుగులో రాయనిచ్చి అదే విధంగా బీకామ్ వాళ్ళకు బిఎడ్ కు అర్హత ఇచ్చారు. బిఎడ్ కు అర్హత ఇచ్చి టీచర్ పోస్ట్ కు అర్హత ఇవ్వకపోవటం కూడా కొంత హాస్యాస్పదంగా ఉంది. ఇట్లాంటివి చాలా ఉన్నాయండి దాంట్లో సమస్యలు. కాబట్టి కొన్ని సమీక్షించారు,
కానీ సమగ్రంగా సమీక్షించి అంటే ఇది నాకు అర్థం కావట్లేదు కోదండం గారు. ఇక్కడ అంటే అడ్వైజరీ బోర్డు ఏమైనా సరిగా లేదా గవర్నమెంట్ కి ఇటువంటి వాటిల్లో? ఎందుకంటే ఐఏఎస్ రీజనల్ లాంగ్వేజ్ లో రాస్తున్నప్పుడు దీనికి రాయలేకపోవడము, మన దగ్గర ఇంగ్లీష్ మీడియం, మీరు అన్నారు ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఇంగ్లీష్ మీడియం లేదు, వాళ్ళు ఎక్కడి నుంచి రాస్తారు ఇంగ్లీష్ లో రాయమంటే? దాని మీద ప్రశ్న కూడా వచ్చాయి, సభావత్ సాంబా నాయక్ గురుకుల పోస్టులకు పరీక్ష తెలుగులో నిర్వహించాలనేది. సో అంటే ప్రభుత్వానికి ఎందుకు ఇలాంటి కనీస ఆలోచన రావడం లేదని దాని మీద మీరేమన్నా ప్రభుత్వానికి సలహా ఇవ్వగలరా? అది ఏమవుతుందంటే వాళ్ళు కింద కింద ఉన్న పరిస్థితుల మీద అవగాహన లేదు. ఇవాళ ఉన్న విద్యా రంగ పరిస్థితి, ఇవాళ ఉన్న విద్యార్థుల పరిస్థితి మీద అవగాహన లేకపోవటం ఒకటి. రెండోది ఏంటంటే వెనకడికి ఎప్పుడో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండే, అట్లాంటిది లేదు. కింది స్థాయి నుంచి వచ్చారు, వారు అనగానే వర్గాల నుంచి వచ్చారు, లెక్చరర్ గా పనిచేశారు, వారికి కూడా అవగాహన లేదని అనగలమా మనం? అది అంటే అవగాహన లేదని నేను అన్నాను, కానీ మొత్తం మీద ఏమవుతున్నదంటే వాళ్ళ జోక్యం అన్నా ఉండుండకపోవచ్చు, అట్లయినా ఉండుండొచ్చు. ఇంకొకటి ఏంటంటే నిర్ణయం తీసుకునేటువంటి అధికారులు ఎవరైనా కానీ ఈ వాస్తవాలను వాళ్ళు పరిశీలన చేయటం, ఈ వాస్తవాలను మర్చిపోయి మనం నిర్వహిస్తే చాలా ప్రాబ్లం వస్తుంది. అందులో 4-5 ఏళ్ళుగా నోటిఫికేషన్ లేదు, లేక లేక ఒక నోటిఫికేషన్ వచ్చి అందరి ద్రాక్షగా మిగిలిపోతుందేమో అనేటువంటి ఆవేదన ఇవాళ అందరికీ. ఇప్పుడు టీచర్స్ రిక్రూట్మెంట్ లో రాజుభాయ్ ఒక క్వశ్చన్ వేస్తారు, ఏమంటే ఈ ఇప్పటికే టెట్ క్వాలిఫై అయ్యాం మేము, మళ్ళీ మాకు ప్రిలిమ్స్ ఏంటి అనే దాని మీద ఒక డౌట్. ఇవి ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సరే ప్రిలిమ్స్ పెడితే పెట్టింది, కానీ అందరికీ పర్సెంటేజ్ రిలాక్స్ చేసి అందరికీ అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అదే విధంగా బీకామ్ విద్యార్థులకు ఇవ్వాలి, ఇంకా చాలా ఉన్నాయండి దాంట్లో. ఈ తెలుగులో రాసే అవకాశం, ఇవి ముఖ్యమైనవి, కానీ ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో. డాక్టర్ శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో పారదర్శకతే లేదు, జేఏసీ అభిప్రాయం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? వాస్తవం ఇక్కడ జరుగుతున్నది అదే. ఇప్పుడు ఏమవుతున్నది, ఈ ఒక నోటిఫికేషన్ తయారు చేసి మళ్ళీ సడన్ గా ఇంత పెద్ద ఎత్తున నిరసన వచ్చిన తర్వాత అప్పటిదాకా కానీ దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయలేదు. ముందు నుంచి కొంత చర్చ చేసి పరిస్థితులను గ్రహించి నిర్ణయం తీసుకునే ముందు అందరి అభిప్రాయాలకు అవకాశం ఇస్తే ఇవాళ ఇంత గందరగోళం తలెత్తేది కాదు. చాలా సందర్భాల్లో జరుగుతున్నది అదే. ఇక్కడ గ్రూప్ టూకు సంబంధించి కూడా మీరు ఒకసారి చూస్తే తెలంగాణ ఉద్యమంలో మీరిచ్చారా, కేసీఆర్ గారు ఇచ్చారా, ఎవరు పిలుపునిచ్చారా అనే విషయం పక్కన పెడితే విద్యార్థులు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఉద్యోగులు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసారు మీ వెనక ఎటు రమ్మంటే అటు. సరే ఆ వచ్చిన క్రమంలో పెద్ద కేసులు, చిన్న కేసులు, అందరి మీద కేసులు పెట్టారు కదా. ఈ కేసులు పెట్టిన క్రమంలో గ్రూప్ టూ రాస్తే ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు మీద కేసు ఉంది, మీరు అనర్హులు అంటే, అంటే ఉద్యమం చేయడం వాళ్ళ తప్ప, మీరు ఇచ్చిన పిలుపుకి స్పందించి రావడం తప్ప. వాళ్ళు తెలంగాణ ఏర్పడక ముందు ఆ కేసులను సీరియస్ గా తీసుకొని ఆపేంటంటే అర్థం చేసుకోగలం, కానీ ఆ ఉద్యమం ఫలితంగా వచ్చిన ప్రభుత్వం కూడా కేసులను రద్దు చేయకపోవటం అయితే శోచనీయం. చాలా చోట్ల కేసులు రద్దు కాదు. నిన్న పోతే కాకతీయ యూనివర్సిటీలో అదే అంటున్నారు, ఉస్మానియాలో కూడా ఏమంటున్నారు, ఇంకా మా కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి సమీక్ష చేసి విద్యార్థుల మీద ఉన్న అన్ని కేసులను వెంటనే కొట్టేసి ఎవరికి కూడా ఈ కేసులు ఆటంకం కాకుండా చూడవలసిన అవసరం. చిన్న చిన్న పెట్టి కేసులు కూడా చాలా మంది, వేల మంది మీద ఉన్నాయి. రేపు మీరు నిరసన ర్యాలీ సందర్భంగా ఆ డిమాండ్ కూడా ఉందా ఈ ఎజెండాలో? తప్పకుండా. అది ఇప్పటి వరకు మేము దాన్ని ఒక బలమైన అంశంగా దీంట్లో జోడించలేదు, ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్తూ వచ్చినాం. తర్వాత మేము విడుదల చేసే డిమాండ్ చార్టర్స్ లో దాన్ని కూడా ఇంపార్టెంట్ దాన్ని కూడా బాగా చేస్తాం. 11,000 పోలీస్ కానిస్టేబుల్స్ కి 1 ఇయర్ అయింది యాక్షన్ స్టార్ట్ అయ్యి, 3 నెలలు అయింది ఎగ్జామ్ అయ్యి, ఇంతవరకు రిజల్ట్ అనౌన్స్ చేయలేదు. అదేమంటే ఆ రిజర్వేషన్ సంబంధించిన సాఫ్ట్వేర్ ఏదో లేదు కాబట్టి లేట్ అవుతుంది అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ కోసం ఓవర్ నైట్ రిజర్వేషన్ అనౌన్స్ చేసి విత్ ఇన్ 1 అవర్ మన అవతల పార్టీలు ఎక్కడ అలర్ట్ అవుతాయని చెప్పి ఎలక్షన్ అనౌన్స్ చేసేసి 15 రోజుల్లోనే ఎలక్షన్ ముగించారు. ఇండియాలో ఫస్ట్ టైం 15 డేస్లోనే నోటిఫికేషన్ షెడ్యూల్, నోటిఫికేషన్, ఎలక్షన్ కంప్లీట్ చేశారు కౌంటింగ్ తో సహా. బట్ 3 నెలలు అయినా 11,000 కానిస్టేబుల్ రిజల్ట్ రావట్లేదు. ఇది ఇది ఏ రకమైన విధానం? అది ఖచ్చితంగా గవర్నమెంట్లో ఇవాళ ఒక ఉపాధి కల్పన అనే అంశానికి ఒక ప్రాధాన్యత అంశంగా తీసుకోవటానికి, అదే మనం ప్రధానంగా ఈ ఈ పరిణామాలు చూస్తే అర్థమయ్యేటువంటి విషయం. ఉపాధి కల్పన అంటే తెలంగాణ ఉద్యమ నినాదమే నీళ్లు నిధులు నియామకాలు, మళ్ళీ అందులో నియామకాలు అనేది కీలక అంశం, దానికి ప్రాధాన్యతనిచ్చి ఉంటే ఇవాళ ఇన్ని సమస్యలు తలెత్తేవి కావు. కానీ ఆ ఉపాధి కల్పన, ఉద్యోగాల భర్తీ అనే దానికి సీరియస్గా తీసుకోకపోవడంతో జరుగుతున్న ఇబ్బంది ఏంటంటే ఇవి ఇట్లాంటివన్నీ.
ఆ పోస్టులు రిక్రూట్మెంట్ చాలా కొనసాగుతుంటుంది. అది నిజానికి ఇవాళ ఉన్న సాంకేతిక పరిజ్ఞానం దృష్టిలో పెట్టుకుంటే ఇది పరిష్కరించడం పెద్ద సమస్య కానే కాదు, కాకూడదు కూడా. వాస్తవానికి ఇది ఒకటే కాదు, ఇట్లాంటివి చాలా విషయాల మీద గవర్నమెంట్లో మాత్రము ఒక సీరియస్నెస్ అనేది లేదు అని మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. డీపీ దుర్గాప్రసాద్ గారు కూడా దీని మీదనే కానిస్టేబుల్స్ దీని మీద అడిగారు, అదే సమాధానం వచ్చింది మనకి. ఇక మనం ఇంకొక అంశం తీసుకుంటే చాలా పెద్ద ఇష్యూ కోదండరామ్ గారు, నేను మళ్ళీ మిమ్మల్ని కూడా తప్పు పడుతుంది అంటే క్వశ్చన్ చేస్తున్నా. ఉద్యమ కాలంలో మీరు చెప్పింది ఏంటంటే క్లాస్ 3, క్లాస్ 4 ఎంప్లాయీస్ తెలంగాణలో దాదాపు 100,000 మంది ప్రైవేట్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళందరికీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. గవర్నమెంట్ రాగానే చేస్తామని చెప్పారు, పాలాభిషేకాలు చేశారు సీఎం గారికి, అంత బాగానే ఇంతవరకు అది కాలే. కాకముందు మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 20,000 మంది ఉన్నారు, వాళ్ళకు చేస్తామని చెప్పి చెప్పారు నెల క్రితం, మార్చిలోగా చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ పాలాభిషేకాలు నడుస్తా ఉన్నాయి, అది కాలేదు, ఇది అవుతుందో లేదో తెలియదు. సో ఇది అవుతుందా, అసలు అవ్వాల్సిన అవసరం ఉందా లేదా, వాళ్ళ పరిస్థితి మీద మీ అవగాహన ఏంటి, మీరు ఎంతవరకు స్టడీ చేశారు, ఈ నిరసన ర్యాలీలో పాపం వాళ్ళ జాబితా కూడా మీ లిస్ట్లో ఉందా? మేము వాస్తవానికి ఇది కూడా ఒక అంశంగా ఉంది. మేము వాస్తవానికి రెండు విషయాలు చెప్తా వస్తున్నాం గవర్నమెంట్కు. మొదటి మాట ఏంటంటే క్లాస్ 3, క్లాస్ 4 కేటగిరీస్లో రోస్టర్కు లోబడి రెగ్యులరైజ్ చేయాలని అడుగుతున్నాం గవర్నమెంట్. అది ఎందుకంటే చాలామంది చాలా ఏళ్ళుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కనుక చూస్తే 10 ఏళ్ళ పైబడిన సర్వీసే కానీ లోపల ఉన్నవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో 7 ఏళ్ళ కంటే తక్కువ సర్వీస్ ఉన్నవాళ్ళు లేనే లేరు. ఇంకొక మాట మేము గవర్నమెంట్తో ఏమన్నామంటే, మీరు రెగ్యులరైజేషన్కు సమయం పెడితే తక్షణము మీరు రెగ్యులరు ఉద్యోగులకు మీరు ఏం జీతం ఇస్తారో ఆ జీతం మీరు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఇవ్వండి అని అడుగుతారు. ఒక హెచ్ఆర్ఎం మినహాయించి మిగతావన్నీ కూడా రెగ్యులర్ ఉద్యోగులకు ఏమేమి దొరుకుతాయో ఎలవెన్స్లు జీతంతో పాటు అవన్నీ ఈ ఉద్యోగులకు కూడా ఇవ్వండి, వాళ్ళకి ఇచ్చి ఆ జీతం పెంచి ఆ జీతం అందించి ఆ తర్వాత క్రమంగా రెగ్యులరైజ్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి, తక్షణమైతే ఇది ఇవ్వండి అని చెప్పి కూడా అడిగినాం. కొన్ని కొన్ని సందర్భాల్లో పెంచినారు, కానీ ఆ పెంచినటువంటి జీతాలు కూడా వాస్తవానికి ఈ రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చేటువంటి జీతాలతో ఏమాత్రం కూడా సరితూగే పరిస్థితి లేదు. వాళ్ళకు వచ్చే బేసిక్ కన్నా ఎలవెన్స్ల కన్నా చాలా తక్కువ ఇవాళ వీళ్ళకు జీతాలు వస్తున్నాయి. ఈ రెండు కూడా తక్షణము జీతాలు పెంచాలి. క్రమక్రమంగా క్లాస్ 3, క్లాస్ 4 కేటగిరీలలో రెగ్యులరైజేషన్ కోసం చర్యలు తీసుకోవాలి. తర్వాత సంపత్ పానుగంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటించడం లేదన్నారు, దానికి రాజకీయ కారణాల కారణం ఏంటో ఇంత ముందే కోదండరామ్ గారు తప్పనిసరిగా గవర్నమెంట్ కోరేది ఏంటంటే, ఒక మీరు క్యాలెండర్ ను ప్రకటించండి, టీఎస్పీఎస్సీ భాగస్వామ్యంతో ఆ విషయంపై నిర్ణయం తీసుకోవాలి. వెంటనే ఓ ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటించాలి, ప్రతి సంవత్సరం ఆ తేదీల ప్రకారం పరీక్షలు జరగాలి. అట్లా జరిగితేనే పిల్లలు తమ భవిష్యత్తును తమ క్యారీర్ను జాగ్రత్తగా మలుచుకోవటానికి తమ సమయాన్ని ప్లాన్ చేసుకోవటానికి అవకాశం. తెలంగాణలో ఎక్కువ శాతం ఉద్యోగాలు ఇచ్చే వేదికలో సింగరేణి ఒకటి. ఆ సింగరేణికి సంబంధించి రకరకాల సమస్యలు ఎప్పుడు తెర మీదకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు సింగరేణి సిచ్యువేషన్ చూసుకుంటే అక్కడ ఉద్యోగులు, కార్మికులు, ఉపాధి, అభివృద్ధి, వీరికి బొగ్గు తవ్వకాలు, వీటన్నిటికంటే రాజకీయాల పాత్ర ఎక్కువ కనపడతా ఉంది, అదొక పార్ట్. లేటెస్ట్గా గవర్నమెంట్ డిపెండెంట్ జాబ్స్కి అవకాశం ఇచ్చింది, మంచి నిర్ణయం, ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అంశమే, అందరూ అభినందించారు. డెఫినెట్గా అది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఇష్యూ అది. కాకపోతే అందులో ఒక మతలబ్ ఏంటంటే, ఒక కార్మికుడు తన డిపెండెంట్ జాబ్ ఎవరికైనా ఇచ్చుకోవాలని అంటే కొడుకు లేదా తమ్ముడు లేకపోతే అల్లుడు, అంటే మగవారికి మాత్రమే, బిడ్డకి ఇచ్చిన అవకాశం లేదు, భార్యకి ఇచ్చిన అవకాశం లేదు. అంటే మహిళలకి అక్కడ అవకాశం లేకుండా చేశారు, ఎందుకు చేయలేరు అనేది ఒక ప్రశ్న వస్తూ ఉంది. రెండోది, సింగరేణిలో జరుగుతున్న పరిణామాలపై కోదండరామ్ గారి స్పందన ఏంటి అనేది రమేష్ మచ్చ ఈయన ఒక ప్రశ్న. అలాగే గుడికందుల రమేష్, యూనివర్సిటీలో ఒకవైపు సిబ్బంది తగ్గిపోయింది, దాదాపు 1200 ఉండేటువంటి సిబ్బంది ఇవాళ 500కు తగ్గిపోయి 550 ఉంది. రెండోది ఏమవుతుందంటే మౌలిక వసతులన్నీ కూడా సంపూర్ణంగా దెబ్బతిన్నాయి. ఈ రెండింటిని కూడా పునరుద్ధరించవలసినటువంటి అవసరం ఉంది. ఇవి పునరుద్ధరించడం 100 ఏళ్ళు అనేది నిజంగా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ సమాజానికి
ఒక మార్గనిర్దేశం చేసిన టార్చ్ లైట్ అంబేద్కర్ పట్టాపుచ్చుకున్న యూనివర్సిటీ అంబేద్కర్ పట్టాపుచ్చుకున్నాడు యాజర్ అరాఫత్ ఇక్కడ నుంచి దొరికింది చాలా చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ చిన్న నెట్వర్క్ ప్రాబ్లం వల్ల వైఫై డిస్కనెక్ట్ వల్ల చిన్న బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది మధ్యలో నిజానికి బ్రేక్ అవసరం లేదు కానీ నెట్వర్క్ ఇచ్చిన బ్రేక్ అది ఎనీవే ప్రేక్షకులకి తెలంగాణ నిరుద్యోగ సమాజానికి మరొకసారి కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ సందేశ్ రెడ్డి కోరండ్ల వేసిన ప్రశ్న ఏంటంటే విద్య వైద్యం నిర్వహించే బాధ్యతల్ని పూర్తిగా ప్రభుత్వమే తీసుకోవాలనేది ఆ డిమాండ్ చేయండి అని మిమ్మల్ని అడుగుతున్నారు ఆయన. నిజానికి ఇది చాలా ఇంపార్టెంట్ మంచి క్వశ్చన్. అదే వాస్తవానికి తెలంగాణ సమాజం ముందు ఇవాళ రెండే ప్రధానమైన లక్ష్యాలుగా ఉండాలి. ఒకటి ఏంటంటే ఉపాధి కల్పన, రెండోది విద్యా వైద్యం. రెండింటినీ ప్రభుత్వమే బాధ్యత తీసుకొని రాజ్యాంగ హక్కులు, రాజ్యాంగ హక్కులు ఇప్పుడైతే రాజ్యాంగ హక్కులు నాణ్యమైనటువంటి విద్యా వైద్యాన్ని ప్రభుత్వమే అందించడానికి కూడా పూనుకోవాలి. రైట్. వినోద్ కుమార్ అడుగుతున్నారు గ్రూప్ టూ పరీక్షలు సిలబస్ ప్రకారం జరగడం లేదు అని, అంటే షెడ్యూల్ అనుకుంటా బహుశా ఆయన ఉద్దేశం. అంటే వాళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు గ్రూప్ టూ కు సిలబస్ లో ఒక యూనిట్. రైట్. చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి టెక్నికల్ గా ఇది కాబట్టి, పైగా సోషల్ మీడియా మీద డిపెండ్ అయ్యి ప్రజల్ని చైతన్యవంతులు చేయడం నిరుద్యోగ సమాజాన్ని కదిలించే ప్రయత్నం కాబట్టి కొంచెం అర్థం చేసుకుని సహకరించాల్సిందిగా జేఏసి విజ్ఞప్తి చేస్తోంది. ఇక మనం మళ్ళీ చర్చలోకి వస్తే ఆర్టీసీకి సంబంధించి చిన్న చిన్న కారణాలు, కండక్టర్ 5 రూపాయలు తక్కువ తీసుకొచ్చాడేమో ఇట్లా, దాదాపు వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం ఒక 750 మందిని సస్పెన్షన్ రూపంలోనూ టర్మినేషన్ రూపంలో చేశారని. ఇక హౌసింగ్ కార్పొరేషన్ అవినీతి బాగుందని మొత్తానికి దాన్ని మూసేశారు పూర్తిగా కాంట్రాక్టర్కి ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టే కార్యక్రమం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా అట్లే చాలా మంది సఫర్ అవుతున్న పరిస్థితి. సో ఈ రకంగా చేయడాన్ని మనం ఎలా చూడవచ్చు? ఇది మంచి కోసం జరుగుతున్న కార్యక్రమమా లేక ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? రైట్. ఇంకో ప్రశ్న మహమ్మద్ సలీం ప్రశ్న ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా గల్ఫ్ లో తెలుగు వాళ్ళు ఎవరు సంతోషంగా లేరు, పరిస్థితులు మారలేదు, సవాలు కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు. నాకు కూడా ఎదురైంది దశ తీసకపోతే చాలా మంది పాపం వాళ్ళకు బాడీస్ కూడా తెచ్చుకునే పరిస్థితి దయనీయమైన సిచ్యువేషన్ లో ఉన్నారు. దీన్ని ఎట్లా అధిగమించాలి? దీన్ని ఇప్పుడు గల్ఫ్ కు వెళ్ళేటువంటి బాధ్యత అది కూడా నిరుద్యోగంలో భాగమే, దాన్ని మొత్తం అమెరికా ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారంటే ఆ బాధ్యత మొత్తము గవర్నమెంట్ తీసుకుంటుంది, గవర్నమెంట్ ఏజెన్సీల ద్వారా రిక్రూట్ చేసి పంపుతున్నారు. అందుకని ఎవరికి కూడా నష్టం జరగకుండా కంపెనీల యొక్క బ్యాక్గ్రౌండ్ను మళ్ళొకసారి చెక్ చేసుకున్న తర్వాతనే అది నష్టం చేయదు, వీళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది కలగదు అని అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు ఆ ప్రయత్నం పంపిస్తున్నారు. మన దగ్గర కూడా గవర్నమెంట్ ఆ ప్రయత్నం చేయాలి. టామ్కామ్ అది ఏర్పాటు చేశారు కానీ ఇప్పటి వరకు కూడా అది సరిగ్గా పనిచేయటం మొదలు కాలేదు. దాని పనిని సీరియస్గా చేయవలసిన అవసరం. ఇక్కడ కొత్త ఉద్యోగాలు లేదా ఉద్యోగాల కల్పన, ప్రైవేట్ సెక్టర్ని ఎలా ఎంకరేజ్ చేయాలా, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎలా తెచ్చుకోవాలి, ఇదంతా ఒక ఏర్పాటు. అసలు ఉన్నాయి మూసేయకుండా ఎలా కంటిన్యూ చేసుకోవాలనేది ఇంకో ఏర్పాటు. నిజాం షుగర్స్ వాళ్ళు చెప్పేశారు, అసెంబ్లీలో చెప్పారు, దాని గురించి ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఇట్స్ గాన్ కేస్ అనేసారు. ఇట్స్ గాన్ కేస్ అనే పదం వాడారు. నేను ఐఎమ్ రిపీటింగ్ ఇట్స్ గాన్ కేస్ అన్న పదం ముఖ్యమంత్రి గారి నోటి వెంట వచ్చింది. నిజాం షుగర్ సంబంధించి సిర్పూర్ పేపర్ మిల్స్ మూసేశారు. బిల్ట్ వరంగల్లోని ఏపీ రియాన్స్ బిల్డ్గా మారింది, దాన్ని తెరుస్తామని చెప్పి మాట ఇచ్చారు, కార్మికులు సంతోషపడ్డారు, పాలాభిషేకాలు అక్కడ కూడా జరిగాయి, కానీ ఇప్పుడు అది హోప్లెస్ గానే ఉంది. సో ఒక 3 ప్రధానమైన ఇండస్ట్రీస్ మూసేసుకున్న పరిస్థితి, తెరిచే పరిస్థితి కూడా లేదు. ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా చెప్పాలి ఏంటంటే ఈ 3 కూడా తెలంగాణకు దాదాపు చాలా ఒక గుర్తులుగా మిగిలినటువంటి కంపెనీ. ఈ తెలంగాణ అనగానే గుర్తొచ్చే పేర్లు ఇవి, ఈ కంపెనీ అవి పోవటం అంటే ఒక రకంగా తెలంగాణ అస్తిత్వం కూడా దెబ్బతిన్నట్టే. అవి నడవలేవా అంటే ఖచ్చితంగా అందులో నిజాం షుగర్స్ను పునరుద్ధరించవచ్చని అక్కడ కార్మికులు కానీ స్థానికంగా కంపెనీల్లో పనిచేసిన నిపుణులు రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఒక్క గొంతుతో అందరు కూడా ఈ మాట చెప్తూనే ఉన్నారు. ఇక మిగతాది రేయాన్స్కి సంబంధించి దాన్ని కొంత రీడిజైన్ చేస్తే నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇక పేపర్ మిల్స్ విషయానికి వస్తే అది కంపెనీ తప్పిదాల వల్ల మూతబడ్డది, ఇవాళ దాన్ని పునరుద్ధరించుకోవటం అనేది చాలా చాలా అవసరం. అన్నిటికంటే మించి ఈ 3 పాటు దాదాపు తెలంగాణ రాకపూర్వం ఒక 4,500
చిన్న మీడియం తరహా కంపెనీలు మూతబడితే, తెలంగాణ వచ్చిన తర్వాత మరో 2,000 కంపెనీలు మూతబడ్డాయి. ఇటీవల కాలంలో తలెత్తుతున్న ఈ డిమానిటైజేషన్ వల్ల తలెత్తిన సమస్యల కారణంగా ఇంకా కొన్ని మూతబడే ప్రమాదం కనబడుతుంది. వీటన్నింటి వల్ల వాస్తవానికి తెలంగాణలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించింది ఈ కంపెనీలే. ఆ ఉద్యోగం కల్పించే కంపెనీలన్నీ మూతబడటంతో వచ్చే సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకని తెలంగాణలో గవర్నమెంట్లో ప్రతి ఇంటికి ఎక్కడ ఉద్యోగం కల్పిస్తామని ముఖ్యమంత్రి గారు అన్నారు, కానీ మనం అనేది ఏంటంటే అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయని ఎవరూ అనుకోవటం. ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్ని ఒక క్రమ పద్ధతి ప్రకారం భర్తీ చేయటం ఒకెత్తు అయితే, గవర్నమెంట్ జాబ్స్కు వెలుపల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పొందలేనటువంటి వాళ్ళందరికీ బయట ఉపాధి కల్పించాలి. అందులో ప్రప్రథమము స్థానికులకు రిజర్వేషన్స్ అవసరం. రెండోది, ఇట్లాంటి సిక్ అయినటువంటి కంపెనీలను పునరుద్ధరించుకోవాలి, వాటిని కాపాడుకోవాలి. మూడోది, కొత్తగా ఇట్లాంటి చిన్న సూక్ష్మ పరిశ్రమలు గృహ పరిశ్రమలను మనం మళ్ళీ ప్రోత్సహించడానికి, వాటిని బలోపేతం చేయడానికి కూడా ఒక ప్రయత్నం జరగాలి. దాంతోపాటు వ్యవసాయంలో ఉండే ఉపాధి అవకాశాలను కూడా విస్తరించాలి. ఇవన్నీ జరిగితేనే ఉపాధికి సంబంధించి ఒక సమగ్రంగా ఒక మార్పు అనేది మనం చూడగలం. ఇప్పుడు ప్రైవేట్ ఇండస్ట్రీస్ కి, ప్రైవేట్ సెక్టర్ సంబంధించి కూడా గవర్నమెంట్ ఒక అద్భుతమైన పాలసీని తయారు చేసింది. టీఎస్ఐ పాస్ అని పేరు పెట్టింది. ఎవరైనా ఇండస్ట్రీ పెడతామంటే ఎయిర్పోర్ట్ కి బెంచ్ కార్ పంపిస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇదంతా బాగానే ఉంది, కానీ ప్రైవేట్ ఇండస్ట్రీలో లోకల్ రిజర్వేషన్స్ అనే దాని మీద ఇప్పుడు కర్ణాటకలో ఒక అనౌన్స్మెంట్ స్టేట్మెంట్ చేశారు వాళ్ళు. ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాలు అమలవుతున్నాయి. సరే, ఎంతో కొంత పర్సంటేజ్ ఈ స్టేట్కి కంపల్సరీ ఇవ్వాలి అనేది, మన దగ్గర అలాంటిది ఏం లేదు. అలాంటి చేసే అవకాశం ఉందా, చేయాలా వద్దా? అసలు నేషనల్ లేబర్ కమిషన్ అంటే గవర్నమెంట్ అపాయింట్ చేస్తారు. వాళ్ళు ఏమన్నారంటే, స్థానికులకు రిజర్వేషన్ కల్పించి మీరు సూపర్వైజర్ కు దిగువ స్థాయి ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పించి మీరు ఉద్యోగాలు కనుక ఇప్పించగలిగితే, దానివల్ల కంపెనీకి స్థానికంగా దొరికే మద్దతు అనేది పెరుగుతుంది, కంపెనీ నిలదొక్కోగలుగుతుంది, ఆ ప్రయోజనాలు కూడా స్థానిక ప్రజలకు దక్కుతాయి. కాబట్టి అది కల్పించాలి అని కూడా సూచన చేసినాయి. ఇవాళ అది చాలా అవసరము. ఆ ప్రయత్నం మనం చేయలేకపోతే, ఎన్ని కంపెనీలు వచ్చినా ఉపాధి కల్పన జరగకపోతే ప్రయోజనం ఏం లేదు. ఇప్పటి వరకు సరళీకరణ విధానాల వల్ల ప్రైవేట్ కంపెనీలను నిలబెట్టుకోవటం, వాటికి లాభాలను చూపించటం ప్రధాన కర్తవ్యంగా ఉండింది. కానీ ఉపాధి కల్పన ఎంత జరిగింది అనే విషయం పైన గవర్నమెంట్లు దృష్టి పెట్టలేదు. తెలంగాణ ఇవాళ ఖచ్చితంగా ఉపాధి కల్పన మీద దృష్టి పెట్టాలి. చేసే ప్రతి విధానము, జరిగే ప్రతి పైసా ఖర్చు ఉపాధి కల్పనకి ఎంత మేరకు ఉపయోగపడ్డది అనేది ఆలోచించాలి. అది చాలా ప్రాధాన్యతతో కూడినటువంటి అంశంగా ముందుకు రావాలి. అప్పుడే నిజానికి ఇవాళ ఉన్న నిరుద్యోగ సమస్యకు ఒక సమగ్ర పరిష్కారం దొరుకుతుంది. మీరు ఇక్కడ దాదాపు ప్రముఖమైన ఆర్థికవేత్తలు రాసిన అన్ని వ్యాసాల్లో కూడా వాళ్ళు తేల్చి చెప్పిన విషయం ఏంటంటే, ఉపాధి కల్పన జరగాలంటే మొదట గవర్నమెంట్ ఉద్యోగాలు, రెండవది శిక్షణ, అది కూడా ఐటీఐలు పాలిటెక్నిక్ ద్వారా ఇవ్వటం మంచిది. మూడవది, అందరు కూడా చెప్పేది ఏంటంటే, పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించటం, స్థానికులకు అవకాశాలను కల్పించటం, ఆఖరిగా వ్యవసాయ రంగంలో ఉండే ఉపాధి అవకాశాలను విస్తృతపరచటం, గృహ పరిశ్రమలను మనం కాపాడుకోవడం, ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు. దాన్ని మనము ఇవాళ సీరియస్గా దృష్టి పెట్టి ఒక వ్యూహం తయారు చేసుకొని, వ్యూహం ప్రకారం మనం ఈ ఉపాధి కల్పన కోసం సీరియస్గా ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం. పండ్ల నాగరాజు గౌడ్ గారు, రైతుల ఆత్మహత్యలతో పాటు నిరుద్యోగుల ఆత్మహత్యలు మొదలయ్యే పరిస్థితులు ఉన్నాయి, ఒక బాధాకరమైన ప్రశ్న వేశారు. ఈ ఈ పోరాటాలు కానీ లేకపోతే ఈ ర్యాలీలు కానీ వాటిని అధిగమించడం కోసమే, ఆత్మస్థైర్యంతో బతకాల అలాగే పోరాడి సాధించుకోవాలి కానీ ఆత్మహత్య అనే టాపిక్ మంచిది కాదు. కాబట్టి నేను ఈ క్వశ్చన్ అవాయిడ్ చేస్తున్నాను నాగరాజు గౌడ్ గారు. మీతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. ఆత్మస్థైర్యంతో మనం పోరాడాలా, బతికి సాధించుకోవాలి. ఎలాగైతే తెలంగాణ సాధించుకున్నామో ఉద్యోగాలు కూడా అలా సాధించుకోవాలి, కానీ ఈ రకమైన నిరుత్సాహానికి లోన్ కావద్దు దయచేసి. అందుకనే ఇలాంటి ర్యాలీ జరుగుతూ ఉన్నాయి. ఇక కార్పొరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరిచి వేలాది ఎకరాల భూములు కట్టబెట్టి నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడమేగా బంగారు తెలంగాణ అంటే అదేనా అనేది ముఖ్యర రాజు గారు కరీంనగర్ నుంచి. ఇది లేటెస్ట్ గా మనం, మీరు కూడా 2-3 సందర్భాల్లో ప్రస్తావించారు. కార్పొరేట్లను కాదు, అందుకని ఏంటంటే ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి అన్నది ముఖ్యం, మనకి ఎంత పెట్టుబడి వస్తుంది అన్నది కాదు. అదాని మీద మనం ఆలోచన చేయాల్సిన అవసరం. రైట్. అట్లాగే యువతకు పరిశ్రమల స్థాపన కోసం రుణాలు ఇవ్వడం లేదని రఘువీర్ రెడ్డి సారి కేటీఆర్ గారు లక్ష అవ్వకపోతే ప్రయోజనం అనేది ఉండదు. రైట్.
తర్వాత మనకి ఈ ఆర్టీసీలో సార్ ఒక 1400 ప్రైవేట్ బస్సుల్ని హైర్ చేశారు. హైర్ చేసి దానివల్ల ఏమవుతుందంటే మనకి కొత్తగా ఉద్యోగాలు వచ్చే అవకాశం లేకుండా పోతాం. రెండోది డ్రైవరు కండక్టర్ చేసే జాబ్ని ఇప్పుడు ఒక డ్రైవరే చేయాలి, టికెట్ ఇచ్చుడు ఆయనే, బండి సీరింగ్ నడుపుడు ఆయనే. దాంతో ఒకటి ఉద్యోగాల కల్పన పోతుంది, రెండోది బస్సు ట్రావెల్ లేట్ అవుతుంది, మూడోది కాన్సన్ట్రేషన్ పోతుంది, తద్వారా యాక్సిడెంట్లు అనేవి పాపం ఆయన జీవితాన్ని పణంగా పెట్టి నడపాలి. సో ఈ పరిస్థితిని మనం ఎలా చూడాలి? ఆర్టీసీ లాంటి ఒక అద్భుతమైన కార్పొరేషన్, ఇప్పుడు ఈ ప్రైవేట్ బస్సులు రావటంతో ఏమవుతుంది? ఇవన్నీ ఇప్పుడు మంచి డ్రైవర్స్ ఉన్నారు ఆర్టీసీకి, అవును, తర్వాత కొంత బస్సులు కొని వాటిని నడపగలిగితే ఆర్టీసీకి లాభం ఎక్కువ ప్రైవేట్ బస్సులు నడపటం కంటే. కానీ కొన్ని విషయాలు లాభం చూసుకోకుండా కూడా నడపాలి, లాభం కూడా ప్రధానం కాకూడదు. ఎందుకంటే అది ఒక పీపుల్స్ ట్రాన్స్పోర్ట్, ఎందుకంటే అంతకంటే చౌకైనటువంటి ట్రాన్స్పోర్ట్ ఇంకోటి లేదు, అది దెబ్బతింటే ఆర్థిక ప్రగతే దెబ్బతింటే. కాబట్టి ఆర్టీసీ మీద కూడా మళ్ళా ఒక నిర్లక్ష్య వైఖరి ప్రారంభమైంది. ఇవాళ మళ్ళీ సమస్యల్లోకి పోతున్నది ఆర్టీసీ, అది పూర్తిగా కుంగిపోకముందే దాన్ని మళ్ళీ మనము పూర్తిగా ఒక పట్టాల పైన పెట్టి ముందుకు నడిపించే ప్రయత్నం చేయాలి. ఒకప్పుడు అత్యధికంగా లాభాలు ఆర్టీసీకి తెలంగాణ ప్రాంతాల్లోనే వచ్చినాయి, మరి వాళ్ళ తెలంగాణ ఆర్టీసీ నష్టాల పాలు కావటం అంటే అది కొంత శోచనీయమైన విషయం. దానికి మంచి టీం ఉండాలి, దాన్ని నడిపేటువంటి నాయకత్వం అనేది పటిష్టంగా ఉండాలి. ఎందుకంటే కొత్తగా మనం ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న సమయాన ఇతర రాష్ట్రాలకు ప్రత్యేకించి ఆంధ్ర ప్రాంతానికి రూట్స్ను మనం ఇవాళ పొందగలగాలి. అవన్నీ ఆ లాంగ్ రూట్స్ దొరికినప్పుడే ఆర్టీసీ కూడా కొంత ఎక్కువ లాభాలు వస్తాయి. కాబట్టి ఇట్లాంటి చాలా ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మెట్రో వస్తున్న సందర్భంలో హైదరాబాద్లో ట్రాన్స్పోర్ట్ గురించి ఆలోచించాలి. ఇవన్నీ నా దృష్టిలో ఈ ఇవాళ ఉన్న సవాళ్ళు. ఈ సవాళ్లను అధిగమించడానికి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రయత్నం చేయటం అనేది చాలా అవసరం. కేసీఆర్ గారు, మీరు సుదీర్ఘకాలం తెలంగాణ ఉద్యమాన్ని తీసుకెళ్లినా కూడా ఒక కీలకమైన ఘట్టం ఏదైనా ఉండాలంటే కేసీఆర్ గారు చేపట్టిన నిరాహార దీక్ష, ఆమరణ దీక్ష, అది లీడ్ చేసింది. అయితే ఆయన దీక్ష చేసింది ఆ రోజు తెలంగాణ కోసం కాదు, హైదరాబాద్ ఫ్రీ జోన్ అంశంతో ఆయన దాన్ని ఆ రోజు దీక్ష కూర్చున్నారు. ఇప్పుడు జోనల్ వ్యవస్థ రద్దు అనే దాని మీద చర్చ నడుస్తాం, ఈ జోనల్ వ్యవస్థ రద్దు చేయడం అనే దాన్ని మీరు సమర్థిస్తారా? ఒక రకంగా ఈ జిల్లాలను పునర్వ్యవస్థీకరించి, ఎందుకంటే జిల్లాలు స్థానిక రిజర్వేషన్లు ఇవి పరస్పరం సంబంధం కలిగిన విషయాలు, మనం దాని మీద ఆలోచన చేయలేదు. ఆలోచన చేయకుండా ఏం జరిగిందంటే జిల్లాల ఏర్పాటు అయిపోయి, జిల్లాల ఏర్పాటు అయిపోయిన తర్వాత ఇవాళ జోన్స్ గురించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి. వాస్తవానికి ఎందుకంటే జిల్లాల ఏర్పాటుకు జోన్లు ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి జోన్లు తీసేద్దాం అనే దాకా పోతున్నది గవర్నమెంట్. ఆ కోణం నుంచి జోన్లను చూడటం సమంజసం కాదు, ఎందుకంటే అన్ని పోస్టులను మనం జిల్లా పోస్టులుగానో రాష్ట్ర పోస్టులుగానో మారిస్తే సమస్యలు వస్తాయి. అన్ని ప్రాంతాలకు అన్ని జిల్లాలకు సమానమైన భాగస్వామ్యం దొరకదు. కాబట్టి కొన్ని పోస్టులు జిల్లా పోస్టులుగా ఉండగలుగుతాయి, ఎల్డీసీ లేదా దిగువ పోస్టులు, కానీ కొన్ని పోస్టులు మనము ఖచ్చితంగా ఆ పోస్టులన్నింటినీ కూడా వాటిని రాష్ట్ర స్థాయి పోస్టులుగా కంటే ఒక జోనల్ పోస్టులుగా ఉంచటం అనేది చాలా అవసరం. ఆ జోనల్ పోస్టులుగా ఉంటే ఏమవుతుందంటే దానివల్ల ఆ జోనల్ పోస్టుల కారణంగా కొన్ని ఆ స్థానికంగా ఉన్న 4-5 జిల్లాలకు కలిపి, ఎందుకంటే ఒక జూనియర్ లెక్చరర్ ఒక జిల్లా అంటే ఎక్కువ రావు పోస్టులు, 4-5 జిల్లాలు కలిపి ఒక జోన్ చేస్తే వాళ్ళందరూ కూడా కలిసి పోటీ పడి అక్కడ సాధించుకోవటానికి అవకాశం ఉంటుంది. అందుకని జోన్ను సంస్కరించాల్సి దాన్ని సవరించాల్సిన అవసరం ఉంది, కానీ సంపూర్ణంగా తీసేయటం సరి అయింది కాదు. ఇప్పుడు ఇది ఉంటుందా పోతుందా అనే తేలక, దానివల్ల కూడా కొంత ఈ నోటిఫికేషన్లకు ఆలస్యం అవుతున్నది. అందుకని గవర్నమెంట్ ఏంటంటే ఇట్లాంటి విషయాలపైన జాప్యం చేయటం తగదు, వాటిపైన జోన్ను రద్దు చేయాలి, తీసుకొని జోన్ను మార్పులు చేర్పులు చేస్తూ ప్రెసిడెంట్ ఆమోదం తీసుకోవాలి. అప్పటిదాకా ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక రిజర్వేషన్ల వ్యవస్థను యథాతథంగా అమలు చేస్తూ అన్ని నోటిఫికేషన్లను ఆ చట్రానికి లోబడి జారీ చేయటం అవసరం. ఇది ఈ సవరణ కోసం ఎదురు చూస్తూ ఉన్న నోటిఫికేషన్లను ఆపటం కూడా సరి అయింది కాదు. మల్లన్న సాగర్ కానీ లేదా మిమ్మా నేరు కానీ లేకపోతే ఇతరత్ర డిజైన్ చేసిన ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులు కానీ వివిధ ఫ్యాక్టరీలు కానీ ఇటువంటి వాటికి సంబంధించి ఆల్రెడీ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. వాటికి సంబంధించి ఈ ప్రశ్న కూడా ఇంచుమించు అలాంటిదే. సంజీవ్ పోలేటి, సింగరేణి పవర్ ప్లాంట్లో భూ నిర్వాసితులకు కాకుండా ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగాలు ఇచ్చారు,
అంటే ఇలాంటివి కూడా ఉద్యోగులకు సంబంధించి కూడా నిర్వాసితులకు ఇవ్వకుండా ఎవరికో ఇస్తున్నారు అనేది ఒక ఆరోపణ. తాత్కాలిక ఉద్యోగాలే కావచ్చు కాక, ఏదైనా ప్రతి చోట కాంట్రాక్టర్లు బయట వాళ్ళకి ఇచ్చారు. కనీసం ఆ ఉద్యోగాలు తక్షణం నిర్వాసితులకు ఇస్తే వాళ్ళు నిలదొక్కోవటానికి అవకాశం కలుగుతాయి. కనీసం వాళ్ళు దగ్గరికి పోయి అప్లికేషన్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి అవకాశం కల్పిస్తలేదు. సింగరేణిలో ఇది ఒక తీవ్రమైనటువంటి సమస్య ఉంది. దాన్ని తప్పనిసరిగా పట్టించుకొని మేము కూడా కొంత దృష్టి పెట్టి పరిష్కారానికి ప్రయత్నిస్తాం. ఆసక్తికరమైన ప్రశ్న ఏంటంటే, భారీ ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవి తీసుకొస్తున్నాము అని చెప్పి చెప్తుంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టుల్లో కాంట్రాక్టులు పెద్ద కాంట్రాక్ట్ కంపెనీల వేల కోట్లు కదా సార్, 20,000 కోట్లు, 30,000 కోట్లు, 40,000 కోట్లు కాంట్రాక్ట్స్ అవి. ఆ కాంట్రాక్ట్ కంపెనీలు కూడా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు, ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నారు అనేది ఒక ఆరోపణ. ఇది రైట్. చిన్న బ్రేక్ తర్వాత, చిన్న ఇంటరాక్షన్ తర్వాత, అంతరాయం తర్వాత మళ్ళీ ఈ ఇంటర్వ్యూకి వెల్కమ్ బ్యాక్. ఇక మనం సమస్యలు అయితే ఉన్నాయి, ఇంకా చాలా మంది చూస్తున్నారు, క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి. కోదండరామ్ గారు, మొత్తంగా చూస్తే మీరు ఆల్రెడీ మొన్న అసెంబ్లీ నడుస్తున్నప్పుడు ఒక ర్యాలీ ఒక ప్రోగ్రామ్ అనుకున్నారు, పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఇంటి దగ్గరే దీక్ష చేశారు ఆ రోజు. ఈ దీనికి సంబంధించి, ఈ ర్యాలీకి సంబంధించి, నిరసన ర్యాలీకి సంబంధించి 22వ తేదీన మీరు అప్లై చేశారా? ప్రభుత్వ అనుమతి వచ్చిందా? ఎలాంటి ఆ రోజు ఎలాంటి అనుమతిని మీరు ఎక్స్పెక్ట్ చేస్తా ఇస్తుందా లేదా అని ఏమైనా ఉన్నాయా? ఇవ్వకపోతే ఏంటి అంటే, మేము 2 ఫిబ్రవరి అప్లై చేసినాం, అంటే దాదాపు 20 రోజులు ముందు కమిషనర్ గారికి ఇచ్చినాం ముందే. ఎందుకంటే కమిషనర్ గారి దృష్టిలో ఉండటం మంచిదని కమిషనర్ గారు వెంటనే తప్పకుండా ఇస్తాం పర్మిషన్ అని డీసీపీ గారికి ఫార్వర్డ్ చేసింది మా ముందే. కాబట్టి ఈసారి తప్పకుండా పర్మిషన్ వస్తుందనే ఆలోచనతో ఉన్నాం. ఇప్పటి వరకు మరి ఇంకా మేము మళ్ళీ 2వ సారి ఆఫీస్కు వెళ్ళలేదు. వాళ్ళే ఫోన్ చేస్తారని చూస్తున్నాం. రేపో మండే నాడు అట్లా వెళ్ళి తెలుసుకొని వీలైనంత తొందరలో పర్మిషన్ తెచ్చుకోవటానికి, లిఖితపూర్వకమైన అనుమతి కాగితాన్ని తెచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. వస్తుందనేటువంటి నమ్మకం ఉంది సార్. మీకు ఎలాంటి స్పందన మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తెలంగాణ నిరుద్యోగ సమాజం నుంచి? ఎంతమంది రావచ్చని, ఒకవేళ వస్తే ఎలా రావాలని కానీ వారికి మీరు ఇచ్చే పిలుపు ఏంటి? ఇప్పుడు పిల్లలు అందరిలో కూడా చాలా ఒక ఆసక్తి అయితే ఉంది, బాధ ఉంది, మా సమస్యకు పరిష్కారంగా ఈ ర్యాలీ జరుగుతుంది కదా, ఈ ర్యాలీలో మనం లేకపోతే ఎట్లా అని అందరికీ కూడా ఒక అందరు కూడా అట్లాంటి ఒక ఆలోచనతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రావాలనే అనుకుంటున్నారు. ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న జేఏసీ నాయకులు మరి వాళ్ళందరూ రావటానికి కావలసిన ప్రయత్నాల్లో ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మేము కోరేది ఏంటంటే, ఎవరు మాకు ఏదన్నా దీనికి ప్రయాణానికో దేనికో ఏర్పాటు చేస్తారని ఎదురు చూడకుండా మీ అంతటా మీరుగా ప్రయాణమై వచ్చి హైదరాబాద్లో పొద్దున్నే చేరుకొని 10 కల్లా మీరు సుందర్య విజ్ఞాన కేంద్రం బాగలింగంపల్లి దగ్గరికి చేరుకొని ఈ ర్యాలీని విజయవంతం చేయడానికి తోడ్పాటు అందించాల్సిందిగా మేము కోరుతున్నాం. అది కూడా క్రమశిక్షణతో. క్రమశిక్షణతో మేము శాంతియుతంగా జరగాలని పదే పదే చెప్తున్నాం. ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఎంత శాంతియుతంగా జరిగితే మనం అంత మంచి సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం. దాన్ని చూసి ప్రపంచమే అబ్బురపోయి యువకులు ఇంత శాంతియుతంగా కార్యక్రమం చేసిండ్రని ఒక ఒత్తిడి, నైతిక పరమైన ఒత్తిడి ప్రభుత్వం మీద పెట్టడానికి ఒక అవకాశం కలుగుతుంది. ఆ అవకాశాన్ని మనం చేదారని ఇవ్వద్దు. ఖచ్చితంగా శాంతియుతంగా జరగాలి ఈ ర్యాలీ. ఎవ్వరం కూడా ఎటువంటి దీంట్లో ఇబ్బంది మన వల్ల ఎవరికి కలగకుండా కూడా చూసుకోవాలని చెప్పి కూడా మేము అందరినీ పేరు పేరున కోరుతాం. ఇప్పటికే మీరు ఇలాంటి పిలుపులు ఇచ్చినప్పుడు రకరకాల విమర్శలు ప్రభుత్వం వైపు నుంచో, లేకపోతే అధికార పార్టీ వైపు నుంచో, విష సర్పం, తాళ సర్పం, రకరకాలుగా పేర్లు వచ్చినాయి మీకు. ఇప్పుడు ఇది మొదలు కాగానే మీకు ఇప్పుడు ఆ సర్పం బుసలు కొడుతుందని ఇంకొక ఆయన అనొచ్చు, లేకపోతే కోదండరాం విశ్వరూపం చూపిస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ముసుగులో, ఏదో రకరకాలకు వస్తాయి విమర్శలు. సో వాటికి ముందుగానే మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు అట్లాంటి విమర్శలు మేము పట్టించుకోదలుచుకోవాలి. ఎందుకంటే ఈ ర్యాలీ ఎందుకు చేస్తున్నామో మేము చాలా స్పష్టంగా మా వాదనలు మేము వినిపించాం, మా డిమాండ్లను చెప్పు ముందు పెట్టినాం. ఎవరైనా కానీ ఒక చర్చ హేతుబద్ధంగా జరగాలనుకుంటే వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే మేము చెప్పిన వాదన ఎత్తి చూపాలి. చేసుకుంటే ఖచ్చితంగా దీంట్లో మీరు భాగస్వాములు కావాలని చెప్పి మేము ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. అందుకని ఏంటంటే, ఇప్పుడు అర్ధరహితమైనటువంటి విమర్శలు మంచిది కాదు. తర్వాత నిష్కారణమైనటువంటి ఆరోపణలు
సంబంధం లేనటువంటి వాదనలు. చాలా మంది ఏంటంటే మేము చెప్తున్న దానికి సంబంధం లేదు, ఒకటి అనదలుచుకున్నారు కాబట్టి, ఓ దుమ్ము ఎత్తిపోయారు కాబట్టి మాట్లాడేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏదన్నా ఉంటే ఒక సహజంగానే దీనికి తోడ్పాటు అందించి ఈ సమస్య పరిష్కారం కోసం వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారానికి వాళ్ళ మార్గం ఏంది, వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్తే దాంతో ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఉట్టిగా తిట్టిపోసుకుంటే వస్తుందండి, అది సరియైంది కాదు కదా. ఇప్పటి వరకు జేఏసీ సమస్యలు, తెలంగాణ సమస్యలు, లేకపోతే చూస్తున్న ప్రేక్షకులు చూస్తున్న ప్రశ్నలు, రకరకాల ప్రశ్నలు అడిగారు. చివరిగా నా ప్రశ్నతో ముగిస్తుంది. నేను మళ్ళీ ముందు అడిగినట్టుగానే దేనికైనా పొలిటికల్ సొల్యూషనే పరిష్కారం, అందులో సందేహం లేదు. మీరు ఎంతకాలం ఈ దాగుడు మొదలాడతారు? మీరు రాజకీయాన్ని వ్యతిరేకించరు, ఎందుకంటే రాజకీయమే అన్నిటికీ ప్రజాస్వామ్యంలో మూలస్తంభం కదా, దాన్ని వ్యతిరేకించరు. మేము ఆకాంక్షిస్తున్నాం అంటారు, జేఏసీ ఆ స్టాండ్ తీసుకోదు అంటారు, మధ్యలో స్వరాజ్ అభియాన్ యోగేంద్ర యాదవ్ గారు వచ్చిపోతారు, మీరేదో ఢిల్లీ వచ్చారని విన్నాం ఆ మధ్యలో. మీ ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్, ఆయన మంచివాడు నో డౌట్, నేను కూడా ఆయనకు అభిమానినే యోగేంద్ర యాదవ్ గారు. సో ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ సమాజంలో ఉన్న ఒక డౌట్, కోదండరామ్ రోల్ ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో, పొలిటికల్ గా టర్న్ తీసుకుంటుందా లేదా, ఒక కన్ఫర్మ్డ్ క్వశ్చన్ ఆన్సర్ అయితే రావట్లేదు మీ దగ్గర నుంచి. అట్లా నార్చుతున్నారు మీరు, వెయిట్ 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 అన్నట్టుగా ఉంది తప్ప ఎస్ ఆర్ నో అనే ఒక ఆన్సర్ రావట్లేదు. అంటే నిర్ణయం చేస్తే ఆన్సర్ వస్తుంది, చేసినప్పుడు ఆన్సర్. అంటే నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉందా లేదా అట్లా, ఇంకా మేము అట్లాంటి విషయంపై ఇంకా ఒక ఫైనల్ డిసిషన్ అట్లాంటిది రెండేళ్లే ఉంది ఇంకా ఆలోచిస్తాం ఖచ్చితంగా. ఇప్పటికీ ఈ సమస్యల పరిష్కారానికి తెలంగాణకు ఒక సరి అయినటువంటి అభివృద్ధి పందాన్ని ముందుకు తీసుకురావడానికి ఒక ప్రయత్నం ఉంది. తప్పనిసరిగా ఉన్న రాజకీయాలు సరి చేసుకొని ముందుకు వస్తాయా, ప్రయత్నం చేయాలి కదా. ఆ ప్రయత్నం కానప్పుడు ప్రత్యామ్నాయాలకు సంబంధించిన ఆలోచనలు తప్పకుండా ముందుకు వస్తాయి. ముందుకు వచ్చినప్పుడు మేము కూడా ఆలోచిస్తాం కానీ సైలెంట్, ఈ ఒక సమాజం మార్పు కోసం ప్రయత్నం చేసే వాళ్ళం, రాజకీయ పరిణామాల పట్ల పూర్తిగా ప్రేక్షక పాత్ర వహించి మౌనంగా ఉండటం అనేది సాధ్యం కాదు. మేము కూడా స్పందించవలసి వస్తుంది. కానీ ఇప్పటికిప్పుడు మేము ఇంకా సస్పెన్స్ అట్లా అట్లనే ముగిద్దాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, సోదరం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సోషల్ మీడియా ద్వారా తెలంగాణలో ఉన్న నిరుద్యోగ సమాజానికి జేఏసీ ఇస్తున్న పిలుపు. ఇలాంటి కార్యక్రమాలు, ఎందుకంటే ఉన్న మీడియా ఎలా ఉంటుందో, ఎలాంటి పాత్ర పోషిస్తుందో తెలియదు కాబట్టి సోషల్ మీడియా వేదికగా జేఏసీ తన కార్యక్రమాలు చేస్తుంది. అలాగే ఉన్న మీడియాను కూడా డెఫినెట్ గా ఆదరిస్తూనే వారితో కార్యకలాపాలు షేర్ చేసుకుంటారు, అందులో ఎలాంటి సందేహం లేదు. సో ఈ నేపథ్యంలో 22వ తేదీన తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీ ప్రశాంతంగా క్రమశిక్షణతో జరగాలని అది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి, ఎలాగైతే ఇవాళ గురుకుల టీచర్స్ నియామకానికి సంబంధించి 60% మార్కుల నుంచి 50% మార్కులకి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుందో, అలాగే నిరుద్యోగుల సమస్యను పరిష్కరించడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావాలనే ఒత్తిడి కార్యక్రమం తీసుకున్న నిరసన ర్యాలీ విజయవంతం అవ్వాలని, తెలంగాణ సమాజానికి మేలు జరగాలని కోరుకుంటూ ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని చూసిన మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.